భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికలకు సిద్ధమైంది ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి చరిత్ర సృష్టించిన బీజేపీ పార్టీకి దేశ ప్రజలు మూడు వందల సీట్లు అభ్యర్థులను గెలిపించి భారతదేశ పగ్గాలను మరోసారి తమకే అప్పజెపుతారని ప్రధాని మోదీ అమిత్ షా ప్రచారం చేస్తున్నారు అదే దిశగా బీజేపీ హైకమాండ్ కూడా గెలిచే గుర్రాలకే టికెట్ ఇవ్వాలని భావిస్తోంది ఇదిలా ఉండగా తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని రానున్న లోక్ ఎన్నికలపై మెయిన్ ఫోకస్ చేశారు బీజేపీ పెద్దలు ఈ క్రమంలో తెలంగాణకు వరుసగా కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు కాసేపట్లో తెలంగాణ ఎంపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల కానున్నట్లుగా సమాచారం ఇప్పటికే మొదటి జాబితా రెడీ చేసింది బీజేపీ అధిష్టానం తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సూచించిన పేర్లను సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఓకే చెప్పినట్లుగా నలుగురు సిట్టింగ్ ఎంపీలకు సీట్లు ఖరారు అయినట్లుగా తెలుస్తోంది కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ లో తెలంగాణ అభ్యర్థులపై పదిహేను నిమిషాల పాటు చర్చ జరిగింది సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి కరీంనగర్ నుంచి బండి సంజయ్ నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ ఆదిలాబాద్ నుంచి స్వయం బాబురావుకు దాదాపుగా బీజేపీ హైకమాండ్ టికెట్లు ఖరారు చేసినట్లుగా సమాచారం అయితే మల్కాజిగిరిపై మాత్రం సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల ఓటమి పాలైన ఈటల రాజేందర్ లోక్సభ ఎన్నికల్లో తనకు బీజేపీ హైకమాండ్ టికెట్ ఇస్తుందని కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు దేశంలో అతి పెద్ద స్థానమైన మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు అయితే బీజేపీ ప్రకటించే తొలి జాబితాలో ఈటలకు చోటు దక్కేలా లేనట్లుగా కనిపిస్తోంది మల్కాజ్గిరి ఎంపీ టికెట్ పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పక్కకు నెట్టినట్లుగా సమాచారం ఇకనైనా ఈటలకు బీజేపీలో ఇక్కట్లు తప్పువా అంటూ ఆయన ఫ్యాన్స్ చర్చ జరుపుతున్నారు